మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మిత్రులారా, ఈ బుధవారపు క్రమకూడుకలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యథావిధిగానే మరలా ఈ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారానే దేవుని యొక్క వాక్యము మీకు అందించడం జరిగింది, అందించడం జరుగుతుంది. కనుక అందరము శ్రద్ధగా దేవుని సన్నిధిలో కూర్చున్నామన్న భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మరి ప్రార్థనతో ఈ కొడుకును ప్రారంభించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహోన్నతులైన దేవ, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు. మా నాయన, గడిచిన కాలము మీ రెక్కలలో భద్రపరిచి ఈ సమయమును ఈ తరుణమును మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించారు, అందులో బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. కాలాలు సమయాలు సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ బుధవారంలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టున్నారు, అందులో బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ప్రభువా, మీరు అక్కడకు దగ్గరలో మేము ఉన్నాము, మీరు అక్కడ సూచనలు కూడా మేము చూస్తున్నాం. సిద్ధపాటు కలిగిన వారమై బుద్ధిగల కన్నికలమై ప్రభువా నీ రాకడ కొరకు ఎదురు చూసేవారేమి గాను, సిద్ధపాటు కలిగేవారేమి గాను మేము ఉండకు సహాయం చేయండి. ఈ క్రమ కొడుకులో నాతోనూ మాతోనూ మా అందరితో ప్రభువా మీరు దర్శించి బలపరిచి కృప చూపమని ఏసైనా నడుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ని తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నేను యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వాక్యం. నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ప్రియులారా, మనము ద్రాక్ష తోట ద్రాక్షవల్లివై మనం ఉన్నాం. యేసయ్య ద్రాక్షవల్లి ఉన్నాడు. మనము ఆయనలో ఎప్పుడైతే అంతకట్టబడతామో మనము ఫలించే వారేమిగా ఉంటాం. ఆలోచించండి, అంటుకట్టకుండా ఎలాగ ఫలించగలుగుతాము? ఒక చెట్టు అంటుకట్టబడిన తర్వాతనే ఆ చెట్టు ఫలించింది. ఒక చెట్టు నాటిన తర్వాత దానికి సపోర్ట్గా ఒక కర్రను కడతారు. ఆ కర్రను ఎందుకు కడతారంటే ఆ చెట్టు బెండ్ అవ్వకుండా, ఆ చెట్టు వంగిపోకుండా, అది కొంచెం బలపడే వరకు ఆ చెట్టుని అలా నిలబెడతారు. నిలబడిన తర్వాత ఆటోమేటిక్గా ఆ చెట్టు బలపడింది, బలహీనపడే అవకాశం ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. బలపడిన తర్వాత దానికి సపోర్ట్ అవసరం లేదు. ఆత్మీయ జీవితంలో కూడా మనం బలపడాలి. ఎప్పుడైతే మనం బలపడతామో మనం ఇతరులను బలపరిచే వారిగా ఉంటాం. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో ఇతరులు మనల్ని బట్టి ఎలాగ బలవంతులు కాగలుగుతారు? ఒక బలహీనుడు ఇంకొక బలహీనుడిని బలపరచగలుగుతాడా? అదే ఒక బలవంతుడు మరొక బలవంతుడిని బలహీనుడును బలపరచగలుగుతాడు. ఇలాగనే ఒక వ్యక్తి మారుమనసు రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తికి ఒక ధర్మ సందేహం వచ్చింది. న్యాయమే, దానిలో ఎటువంటి అన్యాయమైన సందేహమేం కాదు. ఏంటంటే, నేను లోపల ఈ రీతిగా పాపం చేయొచ్చు,
పాప జీవితం జీవించాను ఇప్పుడు యేసయ్య ప్రేమను తెలుసుకున్నాను యేసయ్య ప్రేమను నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈ ప్రేమ నా స్నేహితులు ఎంతో మంది మిస్ అవుతున్నారు కనుక నా స్నేహితులకు కూడా ఈ దేవుని ప్రేమను నేను అందించాలి చూపించాలి అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు నా స్నేహితుడు ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తికి మారు మనసు రక్షణ లోనికి నడిపించాలనుకుంటానండి అని పాస్టర్ గారు చెప్పాడు పాస్టర్ గారు అన్నాడు మొన్న మొన్నే కదా అయ్యా నువ్వు రక్షించబడింది ఇంకా నువ్వు కొంచెం బలపడాలి మీరు ఆలోచించండి రక్షణ అనేది మనం ట్రైన్ ఎక్కడానికి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నట్టు ప్రయాణము చాలా ఉంది రక్షణ తీసుకున్నంత మాత్రమే మనం పరలోక రాజ్యానికి కన్ఫామ్ అయినట్టు కాదు ఆల్రెడీ ప్రయాణం కన్ఫామ్ అయితే ఈ జర్నీలో మనం ఎక్కడ దిగిపోకుండా పడిపోకుండా చూసుకునే బాధ్యత ప్రభు మన మీద ఉంచాడు ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు ఆయన సిలువలో మన కొరకు యాగాన్ని సమర్పించేశాడు అయితే మనం చేయవలసిందంటే ఈ జర్నీలో ఈ విశ్వాస పయనంలో మనం పడిపోకుండా చూసుకోవాలి ఈ పాస్టర్ గారు అన్నాడు ఇప్పుడే మొన్న మొన్నే కదా అయ్యా నువ్వు బాప్తిస్మం తీసుకుంది అప్పుడే ఎందుకు కొన్నాళ్ళు ఆగి బలపడిన తర్వాత వెళ్ళి మీ స్నేహితులు చదువుకోనంటే ఈయనంటాడు అంటే పాస్టర్ గారు నా మీద నీకు నమ్మకలేదా నేను పడిపోతానైనా నా మీద నీకు అంత అనుమానమా పాస్టర్ గారు అంటే అదేం కాదయ్యా కొన్నాళ్ళు ఆగితే బాగుండేది అని ఆలోచన అన్నాడు లేదండి నేను వెళ్ళొస్తానంటే సరే నువ్వు అంతగా వెళ్తానన్నావు కాబట్టి నీ ఇష్టం నేనైతే చెప్పాను నీకు అన్నాడు సరే వెళ్ళేదానికే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తే ఫ్రెండ్ లేడు ఫ్రెండ్ భార్య ఉంది అమ్మా ఉండడమ్మా వాడంటే లేడన్నయ్యా ఇంకా ఏడకి వెళ్ళడమ్మా అంది ఇంకెక్కడికి వెళ్తాడన్నయ్యా పేకాటి కాడికి వెళ్ళి ఉంటాడు ఇంకా మారలేదా అంటే మా ఏడ మాత్రం అందరు దిగిలాగా ఉంటారా నిన్ను దేవుడు పట్టుకున్నాడు మారేడు వాడిని కూడా పట్టుకుంటాడమ్మా దేవుడు అంటే ఆ పని నా సచ్చి నీ గడుగును పడతాను అన్న సరే సరే నువ్వు కూడా మారు మనసు పొందాలి అంటే నేను కూడా పొందుతాను మా ఆయన మారితే నాకు అంత మించి కావాల్సిందే ఉందని సరే అని అక్కడే ఉన్నాడుగా పేకాటి కాడు అన్నాడు అక్కడే ఉన్నాడు అన్న వెళ్ళాడు అల్లంత దూరం పేకాట ఆడితే ఏడు నుంచి ఆకలేస్తున్నాడు రే లేదు సారా అని ఆడికి అసలే పేకాట డబ్బులు పోయాడు పేకాట డబ్బులు పోయినాడు అసలు లేపడు డబ్బులు పోతే వాడు ఉండరా వస్తున్నాను అన్నాడు ఇంకొంచెం రెండు అడుగులు ముందుకేసి లేచి వస్తున్నావు లేదా అన్నాడు ఉండరా వస్తున్నాను అన్నాడు ఇంకో రెండు అడుగులు ముందుకేసి లేచి రారా ఎంచేవాళ్ళు అంటే ఉండరా వస్తున్నాను ఒక్కటే అన్న అట్టగా అట్ట 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 ముందుకెళ్ళిపోయి పేకాటాడే ఆ పత్రిక కింద గొంతు కనుక్కొని పేకాటలు వస్తున్నాను ఈయన కూడా పేకాట చూస్తుంటే వాడు ముక్క ఎత్తంటే ఈడు అంటాడు రయ్యి ఆ ముక్కటి ఈ ముక్కటి అని అన్నాడు ఈడు చెప్పినట్టుకి కింద ఆడు తెలికి ఆడు కూడా పోయింది ఈడికెళ్ళి చూశాడు మేడమే పెట్టి ఆడు చేసేలే ఎట్టాడితే డబ్బులు పక్కేం పోతలేని వాళ్ళు లేపి ఇరుగుకున్నాడు చూడండి అందుకే రక్షించబడిన తర్వాత సేవకులు కింద ఎవరైనా చెప్పేది ఏంటంటే విశ్వాసులు విశ్వాసులతోనే సహవాసం చేయాలి అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు ఎన్నాళ్ళు కొంత బలపడేంత వరకు కొంత స్థిరపడే వరకు ఆ తర్వాత కూడా విశ్వాసులతోనే సహవాసం చేయాలి అయితే వీళ్ళు కొంతమందికి మార్గదర్శకులుగా మారుతారు అంటే కొంతమంది నడిపించే వారిగా మారేంత వరకు వీళ్ళు బలపడే వరకు అన్ని విషయాల్లో యోగ్యులుగా మార్చబడేంత వరకు వీళ్ళు విశ్వాస సంబంధమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులతో బలపడే రీతిగానే ఉండాలి దేవునికి స్తోత్రం కలుగున దాకా హల్లెలూయా ఇక్కడ అంటాడు ఫలించాలి ఎలా ఫలించాలి అంటే ఎలా ఫలిస్తారు అని అంటే నాలో ఉండవాడే ఫలిస్తాడు ఇక్కడ ఉండకుండా వేరే చోట ఉంటే ఎలా ఫలించగలుగుతాం దేవునితో లేకుండా లోకంతో ఉండి ఎలా ఫలించగలుగుతాము మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటామో మనము బహుగా ఫలించేవారిగా ఉంటాం యేసయ్య నీ నుంచి నా నుంచి కోరుకున్నదంటే ఫలించే అనుభవంలో ఉండాలి చాలామంది ఇన్నాళ్ళు బట్టి కష్టపడుతున్నావు ఏం సంపాదించావు అని అడుగుతారు ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తున్నావు ఏం వెనకేసావు అంటారు ఇన్నాళ్ళు మీరు వెళ్ళే ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఏం చేశారు మీరు ఇన్నాళ్ళు అని అడుగుతారు మరి ఇన్నాళ్ళు రక్షించబడ్డావు ఏం చేసావు ఇన్నాళ్ళు ఆత్మీయ జీవితంలో ఉన్నావు ఏం చేసావు ఇన్నాళ్ళు మందిరానికి వెళ్తున్నావు ఏం చేసావు మందిరానికి
కట్టడానికి వెళ్తేనే ఫలించడానికి చాలా మంది మందిరాలకు ఇప్పుడంతా తెలుసండి అడవుడిగా ఆశీర్వాదం తీసుకోరా అబ్రహాము అన్నట్టుగా ఆయన ప్రార్థన మొదలుపెట్టి పాడి 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 అయిపోయిన తర్వాత చెప్పి చెప్పి చెప్పడం అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఆశీర్వాదం ప్రార్థన తీసుకొని వచ్చే అతను అయిపోయింది ఇక ఎలా ఫలించగలుగుతాం మనము ఒక 10th క్లాస్ స్టూడెంట్ చూడండి చదివిన పాఠాలు తన మైండ్ లో శ్రద్ధగా పెట్టుకున్నప్పుడే ఆ వ్యక్తి పాస్ అవుతాడు ఏదో లాస్ట్ వెళ్ళిపోయి అడవడికి వెళ్ళిపోయి అడవడికి వచ్చేవాడు పాస్ అవుతాడా ఆత్మీయ జీవితం కూడా అంతే నువ్వు చివరిలో వెళ్ళి అడవడికి కూర్చుని అడవడికి వస్తే నువ్వు పాస్ అవ్వవు ఫలించవు అందరికంటే ముందుగా వెళ్ళి అందరితో పాటు ఆశీర్వాదం తీసుకొని ముందు రావాలి దేవుని స్తోత్రం కలుగును గాక దేవుని మందిరానికి టయానికి వెళ్ళాలి పొలం వెళ్ళేటప్పుడు టయానికి వెళ్తావా లేటుకి వెళ్తావా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు లేటుకి వెళ్తావా టయానికి వెళ్తావా అక్కడ తంబేపిస్తారు కదా చేత రైతు ఊరుకుంటాడా ఒక ఒక సాలు పని చేసిన తర్వాత వెళ్ళి పనిలో ఉంటే రైతు ఊరుకుంటాడా ఊరుకోడే ఒక గంట లేటుకి వెళ్తే ఆఫీస్ ఊరుకుంటాడా ఊరుకోడే మరి చర్చి కింద లేటుకు వస్తున్నావు టైం లేట్ అయితే నీ జీతం కట్ అవుద్ది మందిరం లేట్ అయితే నీ ఆత్మీయ జీవితం కోల్పోతావు నువ్వు బహుగా ఫలించాలంటే నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి ఎప్పుడైతే ఆయనలో నిలిచుంటావో నువ్వు బహుగా ఫలిస్తావు ఒకవేళ నిలిచలేవనుకో నరకమేయబడతావు బైబిల్ గ్రంథంలో ఒక అంజూరపు తోట ద్రాక్ష తోట క్షమించండి ద్రాక్ష తోట ఈ ద్రాక్ష తోటలో దేవుడు అంజూరపు చెట్టు నాటించాడు ఈ అంజూరపు చెట్టు నాటించినప్పుడు దేవుడు ఈ యజమానుడు ప్రతిసారి అంజూరపు చెట్టు దగ్గరకు వస్తున్నాడు ఈ పనివాడు అడుగుతాడు అయ్యా ఇన్ని చెట్లు ఉండగా ఈ అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు ఇవన్నీ ద్రాక్ష చెట్లే కదా ఇవన్నీ బహుగా ఫలిస్తున్నాయి కదా ఫలించేదాని దగ్గరికి వెళ్ళకుండా ఫలించిన దాని దగ్గరికి వెళ్తావేంది బాగా కాపు ఇచ్చి నీకు లాభం ఇచ్చే చెట్టు దగ్గరికి వెళ్ళకుండా ఏ లాభం లేని చెట్టు దగ్గరికి వస్తున్నావేంది అంటే ప్రభు అంటాడు అర్హత లేని దాన్ని నేను ఎక్కడ నియమించాను అది ఏమాత్రం ఫలించపోయినా దానివల్ల అవమానం పొందేవాడిని నీవు నేను అర్హత లేని వారము మనం పాపులము అయినను ప్రభు మనం రక్షించి పరిశుద్ధులను చేసి నీతిమంతుల జాబితాలో మనల్ని ఉంచాడు నీతిమంతుల జాబితాలో మనం ఉంచినప్పుడు మనం ఏ ర్యాంక్ స్టాప్ వేసినా కానీ ఆయన అవమానించబడతాడు నీ మాటల ద్వారా ఆయన అవమానపరచబడతాడు నీ తలంపుల ద్వారా ఆయన అవమానపరచబడతాడు ఈ చెట్టుని 3 సంవత్సరాలు చూసి దేవుడు యజమానుడు అంటాడు ఈ చెట్టును నరికిపోయింది ఎందుకు ప్రభువా గత సంవత్సరాలు నువ్వు వచ్చి ఈ చెట్టుకు నువ్వు ఎంతో ప్రేమగా చూసుకున్నావు కదా ఎందుకు ఈ చెట్టు నరికివేయమంటావు అంటే ఎందుకు ఇది ఫలించిన కాడికి ఈ చెట్టు ఎందుకు ఉండాలి ఈ చెట్టు కనుక ఫలించకపోతే చుట్టుపక్కల ఉన్న చెట్లు ఏమనుకుంటాయి ఫలించవని అనుకుంటాయి కదా ఫలించవని ఏమనడని అనుకుంటాయి కదా ఈ చెట్టు వల్ల ఈ చుట్టుపక్కల చెట్టుకి నా మీద ఉన్న గౌరవం పోవడం ఒకటి ఈ చెట్టు స్థానంలో ఇంకో చెట్టు పెడితే అది ఫలించింది దీనివల్ల భూమికి అర్థమైపోతుంది కనుక నరికివేయమంటే తోటమల్ల అంటాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరం చూడయ్యా ఈ ఒక్క సంవత్సరం దీనికి సమయం నేను దీనికి ఎరువు వేస్తాను పాలుతూ ఉంటాను నీరు కడతాను ఫలించిందా సరే ఫలించకపోతే నరికివేస్తాను దీనిలో ఆలోచించండి ఫలించని ప్రతి చెట్టు అంట నరికిబడి అగ్నిగుండంలో వేయబడింది నువ్వు ఫలిస్తున్నావా భూ సంబంధముగా నువ్వు ఫలించి ఉండొచ్చు లేదు ధనం విషయంలో బంగారం విషయంలో ఇటన్నిటి విషయంలో నువ్వు ఫలభరితంగా మార్చబడి ఉండొచ్చు కాదని నేను అనట్లేదు మంచిదే కానీ ఆత్మ సంబంధంగా నువ్వు ఫలించావా ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు ఫలభరితంగా నువ్వు ఉన్నావా నీ జీవితం ఫలభరితంగా మార్చబడిందా ఒక్కసారి ఆలోచించు ప్రార్థనా జీవితం క్రమంగా ఉండగలుగుతుందా వాక్య ధ్యానం క్రమంగా ఉండగలుగుతుందా నోరు హృదయం కనులు సరిగా ఉండగలుగుతున్నాయా ప్రతి విషయంలో నీ నడక ద్వారా కావచ్చు క్రియల ద్వారా కావచ్చు మాటల ద్వారా కావచ్చు ప్రభునామానికి మహిమ కలుగుతుందా ఒకసారి నువ్వు పరీక్షించుకో నువ్వు ఫలించే అనుభవంలో ఉండావా బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం ఇంకో మాట చూద్దాం అదే యోహాన్ సువార్త 15:5 కూడా చదువుకుందాం ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో
దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. దేవుడు నీ యందు నిలిచి ఉంటే జరిగేది ఏందయ్య అంటే నువ్వు బహుగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ పక్షంగా నిలబడి ఉంటే, దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు బహుగా ఫలించేవాడిగా ఫలించేదానికి ఉంటావు. దేవుడు నీ పక్షాన నిలబడాలంటే నువ్వు ఎవరి పక్షాన నిలబడాలి? దేవుడు నీకు తోడ ఉండాలంటే నువ్వు ఎవరి పక్షాన నిలబడి ఉండాలి? లోక సంబంధులతో అయితే లోక సంబంధం ముచ్చటి, ఆత్మ సంబంధులతో అయితే ఆత్మ సంబంధమైన ముచ్చటి చెప్పుకుంటావు అంటే ఫలిస్తావా? కనుక నువ్వు దేవునిలో నిలిచే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవునిలో నిలిచే వారిగా ఉంటావో నువ్వు బహుగా ఫలిస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఇంట్లో ఒక పెద్ద ప్యాలెస్, ఆ ప్యాలెస్ యజమానుడు ఉంటాడు. ఆ ఇంటి వారు ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. అతను కాఫీ తాగుతూ అలాగ బాల్కనీలోకి వచ్చాడు. అలా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత రోడ్డు మీద ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. ఎవరో బాటసారి వెళ్తున్నాడులే అనే ఆలోచనతో వదిలేశాడు. కాసేపు అలాగనే కూర్చున్నాడు. చల్లటి గాలి వస్తుంది. కాసేపు కూర్చున్నప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి ఇటుకుండా నడుచుకుని పోతున్నాడు. ఇందాక వెళ్ళాడు కదా ఈ వ్యక్తి, మళ్ళీ టోపుతున్నాడు అని చెప్పేసి ఆలోచించాడు. మళ్ళీ కాసేపు అక్కడే కూర్చున్నాడు. మళ్ళీ ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఇదెవడు పెద్దలు అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పేసి యజమాను క్యాగేసి అతన్ని ఇట్లా అన్న, ఎవరు నువ్వు ఇటు తిరుగుతున్నావు, దొంగవా అని. అతను అంటాడు, అయ్యా నేను దొంగను కాదు, కానీ ఏదైనా భక్తులు దొరికి ఏదైనా పది దొరికిద్దాము అని చూస్తున్నాను. రెండు రోజులు అవుతుంది అన్నం తిని, కడుపులో ఆకలి బాగా అవుతుంది, పని చూపించి ఆ ఆహారం రెండు పెడతారేమని చూస్తున్నాను అయ్యా అంటే, సరే మా ఇంట్లో ముందు రాత్రి పెడితే నీకు అని. లేదయ్యా ఇతను పని చెప్పండి, పని చేసి ఆహారం తింటాను అన్నాడు. సరే ఈ మాట ఆ వ్యక్తికి నచ్చింది. ఎందుకంటే ఈ ప్యాలెస్లో ఉన్న అతను కూడా కష్టపడి పైకి వచ్చిన అతను. ఈ మాట అతనికి తన కష్టపడిన రోజులు గుర్తొచ్చి సరే అని చెప్పేసి ఆ పక్కన ఇటుకురాళ్ళు కొట్టుంది. ఆ ఇటుకురాళ్ళు కొట్టదీసి ఇటు పక్క వేసాను. గబగబ ఆ వ్యక్తి ఇటుకురాలు కుప్ప తీసి ఇటు పక్క వేసాడు. వేసి చెల్లుకొని అయ్యగారు అయిపోయింది అన్నాడు. సరే అని చెప్పి లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. భోజనం తిన్న తర్వాత ఇతను అంటాడు, అయ్యా రేపు ఏదైనా పని ఉంది అన్నాడు. ఇతని మాట, ఇతను చూపు, ఇతను ప్రవర్తన ఆ వానర గారు చాలా బాగా నచ్చింది. నచ్చి ఆ రేపు కూడా పని రాడు. రేపు వచ్చి చెల్లుకొని పొద్దున్న వచ్చి అయ్యగారు పని ఉందన్నారు అని. సరే ఈ కుప్ప మళ్ళీ ఇటే అన్నాడు. మళ్ళీ ఈ కుప్ప ఇటు వేసాడు. వేసి అన్నది అన్నాడు. ఈ వ్యక్తికి అడిగాడు, కడటం అన్నది నువ్వు ఏం చేస్తావు, ఏం చదివావు అంటే, అయ్యా నాది ఎంబీఏ కూడా పూర్తి అయిపోయిందంటే, ఎంబీఏ పూర్తి అయిపోయి ఖాళీగా ఉండవా నువ్వు, ఏ ఉద్యోగం లేదా అంటే, సరే నీ చదువు తగ్గ ఉద్యోగం నేను ఇవ్వలేను, కానీ మా కంపెనీలో టీలు అందించే ఉద్యోగం చేస్తావా అన్నాడు. ఏదో ఉద్యోగం ఏది ఇచ్చినా చేస్తాను అన్నాడు. ఈ టీలు అందించే ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను చాలామంది ఇతను ఉద్యోగాలు చేసినప్పుడు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పేసి తగాదలు పెట్టాడుకుంటారు. ఇతను చేసే పని పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు, అందరితో అనుకోకుంటున్నాడు. అందరు ఇతని గురించి మనస్సాక్షి చెబుతాడు వానర గారికి. సరే ఇతను నమ్మకత్వం ఎంతవరకు ఉందో చూద్దామని చెప్పేసి ఒక 2 లక్షలు క్యాష్ బ్యాగ్ ఇచ్చేసి బ్యాంకులో డిపాజిట్ చేసిరాను, అకౌంట్లో వేసిరాని పంపించాడు. అకౌంట్ లేయడానికి కారు తీసుకో కారులో వెళ్తున్నాడు. కారు వెళ్తుంటే దొంగలు కొందరు కారు ఆపి ఇతను డబ్బు తీసుకెళ్తాను చూశారు. దొంగలు కొందరు ఆపేసి అతన్ని బయటకు లాగి డబ్బులు ఇవ్వని అతనే గొంతు మీద కత్తి పెట్టారు. నేను ఇవ్వనన్నాడు. ఇస్తావా ఇవ్వ అన్నాడు. నేను ఇవ్వనన్నాడు. సరే ఇట్టు కాదని చెప్పేసి కత్తి తీసుకుని పొడిచాడు. అతను పొడిచినా కానీ కేకలు వేస్తున్నాడు, కానీ డబ్బులు మాత్రం వాళ్ళ చేతికి బ్యాగ్ ఇవ్వట్లేదు. ఇక ఆ ఇతని కేకలకి అటు వాళ్ళు ఇటు వాళ్ళు వచ్చేసి జనం అందరూ గ్యాదర్ అయ్యారు. జనం గ్యాదర్ అయ్యేదానికి ఇతను వీళ్ళు దొంగలు పారిపోయారు. కాణాక పరిస్థితుల్లో ఇతను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయినా కానీ బ్యాగ్ పోతారు. వానర్ గారు వచ్చారు. వచ్చి ఏంటి జరిగింది, ఏం జరిగింది అంటే ఇలా జరిగిందని సంగతి చెప్పారు. వానర్ గారు అతని దగ్గరికి వెళ్ళి, అరే ప్రాణాల మీద తెచ్చున్నాను కదా, 2 లక్షలు పోతే పోనీ ఇచ్చేయబడాలి కంటే, ఇతను అంటాడు, ఆ 2 లక్షలు కనుక నేను అతని గిట్టి మీద నమ్మేవాడు కాదు. అయ్యా నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా సాక్ష్యం పోకూడదు అయ్యా,
ना प्राण पोना गानी संतोष पड़ता गानी ना साक्ष्यम पोकूडदय्या अंटे नच्चावरासी तन वक्गान कुमारत अतिकेस देवनी स्तोत्र आलोच आफीसर की उद्योग की नमक निबड़ने व्यक्ति ने आफीसर विचिपे देवन की नमक उत्ति देवड़ विचिपे देवन पक्षा यथार्थ जीवन व्यक्त देवड़ विचिपे अभी एंतमात्र साध्यपे का కనుక ప్రభువంటాడు నాలో నిలిచి ఉండండి మీరు బహుగా ఫలిస్తారు దేవుని స్తోత్రం కలుగును గాక మనుషులతో నమ్మి మనుషులు నమ్మి ఫలించిన వారిని మీరు చూశారు నన్ను నమ్మండి మీరు బహుగా ఫలిస్తారంటాడు అదే 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని కూడా చదువుకుందాం ఎవడైనను నా యందు నిలిచిందని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల ఆ తీగలు తీసి పారవేస్తే ఏమైపోతాయి ఆ తీగలు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తీసి పారవేస్తాడు ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో గనక మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం నాబాలు సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యము నాబాలు దావీదు ఎవడు యెష్షయా కుమారుడు ఎవడు యజమానులను విడిచి పారిపోయిన దాసుడప్పుడు అనేకులు ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక నాబాలు అంటాడు దావీదు ఎవడు యెష్షయా కుమారుడు ఎవడు అసలు ఈ నాబాలు ఎవరో మనం తెలుసుకోవాలి ముందు నాబాలు దావీదు చేత సహాయం పొందిన వ్యక్తి గొర్రెలు కాల్చుకునేవాడు ఈ నాబాలు విషయంలో దేవుడు అన్నాడు దావీదు అన్నాడు నాబాలు దావీదు దగ్గరకు వచ్చి అయ్యా ఈ ఊరుగాను ఊరు వచ్చాను ఇక్కడ మేపుకుంటే కొందరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు సహాయం చేయండి అయ్యా మీకు రుణపడి ఉంటానంటే దావీదు అంటాడు సరే ఈ గ్రామంలో నీకెవ్వరూ అడ్డురారు చక్కగా ఎదిచ్చిగా నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి దావీదే ఆర్డర్ ఇచ్చేసాడు దావీదే ఆర్డర్ చేసేసిన తర్వాత నాబాలు బాగా సంపాదన గడించాడు బాగా సంపాదన పరుడయ్యాడు ఒకరోజు దావీదు పని వాళ్ళకి కొంత అవసరం వచ్చినప్పుడు దావీదు అంటాడు నాబాలు అనే వ్యక్తి బాగా ధనాన్ని గడించాడు మీ ప్రాంతంలో ఉన్నాడు నేను చెప్పిన చెప్పండి అతడికి నేను ఎంతగానో సహాయం చేశాను నేను చెప్పినని చెప్పండి మీకు సహాయపడతాడు అనగానే సరేనయ్యా అని చెప్పేసి నాబాలు దగ్గరికి వెళ్తాడు నాబాలు దగ్గరికి వెళ్తే నాబాలు అంటాడు దావీదు మమ్మల్ని పంపించాడయ్యా మీ దగ్గర కొంత ధనము భోజన పదార్థాలు సహాయంగా తీసుకోమన్నాడు అంటే దావీదు ఎవడు యెష్షయా కుమారుడు ఎవడు ఏడు చాలామంది ఉంటారు ఎవడా దావీదు అని మాట్లాడడానికి వీళ్ళకి ఏం అర్థం కాదు ఈ విషయం దావీదునికి చేరింది దావీదు చేరంగానే దావీదు రౌద్రుడై రావడం ప్రారంభించాడు ఈ విషయము నాబాలు భార్యకి తెలియగానే నాబాలు భార్య అమాంతంగా అభిగాయలు అమాంతంగా తమ బట్టలు అవి మొత్తం సర్దేసుకొని దావీదు దగ్గరికి వెళ్తానికి ద్రాక్షరసము అవన్నీ సిద్ధపరచుకొని దావీదును ఎదుర్కోవడానికి పోయింది వస్త్రాలు ఏమి తీసుకో దావీదును కనుగొనండి కనుగొని అక్కడ అనిపించి చూడండి నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణాలను సూచించుచున్నది అతని పేరు నాబాలు మొరటితనము అతని గుణము దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ గుణం అంటే ఇతని గుణము మొరటితనము ఇతని గుణము ఈ మొరటితనము గుణము గలవారిని దేవుడు ఏమన్నాడు తెలుసండి మనం ఏమనుకోవచ్చో తెలుసా వెర్రివాళ్ళు అనుకోవచ్చు మొరటివాడు అంటే ఏం దాని అర్థం అంటే వెర్రివాడు వెర్రివాడికి ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలియదు రాజు దగ్గర నుంచి సమాచారం వచ్చిన సంగతి తెలిసి అలా మాట్లాడతారని యముని అభిగాలు దావీదు పాదాలను పడి క్షమించమని అడిగితే దావీదు క్షమించాడు కానీ దేవుడు క్షమించలేదు మీరు ఆలోచించండి మనము దేవుని దగ్గర నుంచి ఒక సహాయం పొందుకున్న తర్వాత దేవుని దగ్గర నుంచి కృపను పొందుకున్న తర్వాత
కృతజ్ఞతా లేని వారమైతే దేవుడు క్షమించడు. మనము కృతజ్ఞత కలవారమే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత లేని వారిని ప్రభు క్షమించడు, కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 39వ వాక్యం చదువుకుందాం. అయితే పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి వడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా శిష్యులు రుచి చూచి దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు దైవజనుడు చెప్పారే, ద్రాక్ష కాయలు కోసురండి, పంట చేసుకుందాం అన్నాడు. ఒకడు వెళ్ళిపోయి ఏ ద్రాక్షలు కాయలు కావాలంటే ఆ ద్రాక్షలు తీసుకొచ్చాడు. అక్కడ రాయబడింది ఆ ద్రాక్షలు వెర్రి ద్రాక్షలు. ఏ ద్రాక్షలు? వెర్రి ద్రాక్షలు. కొంతమంది మనుషుల్లో కూడా ఎర్రి మనుషులు ఉంటారు, వాడికి ఏం మాట్లాడతా తెలియదు, ఎలా ప్రవర్తిస్తా తెలియదు. నాబాలులాగా ఈ నాబాలు వెర్రి వాడు. వీడు కూడా వెళ్ళిపోయి ఏ అయితే ద్రాక్షలే కదని చెప్పేసి గవ కోసుకొచ్చాడు. ఏం కానీ కోరు మొత్తం చెడిపోయింది. మీరు ఆలోచించండి, ఒకడు చెడ్డీ కోసుకొచ్చాడు, అందరూ మంచి కోసుకొచ్చాడు. ఇప్పుడు అన్ని దానిలో కలిపి తిట్టుకొని కలిసిపోవాలి కదా, రుచికరంగా మార్చుకోవాలి కదా, కానీ కుదరదు. బైబుల్ రాయబడింది కొంచెం బుద్ధిహీనత ఘనతను జ్ఞానాన్ని రెండింటిని తేలగొట్టేసింది. బుక్కావాని తైలంలో సచ్చిన ఈగ పడింది అనుకోండి ఏమైపోద్ది? కంపు కొట్టిపోద్ది. కనుక విశ్వాస జీవితంలో రాంగ్ స్టెప్ పడితే పతనం అయిపోయే అవకాశం ఉండింది. రాంగ్ స్టెప్ పడకుండా ఉండాలంటే చేయవలసిన పని ఏంటి తెలుసా? ప్రభు పాదాలు కొట్టుకోవడమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు పాదాలు కొట్టుకొని మనము కనిపెట్టుకొని ఆయనతో కనుక నిలిచిన వారమైతే మనము బహుగా ఫలిస్తాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటాడు, ద్రాక్ష బల్లి నేను, తీగలు మీరు. మీరు నాలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. నిలవకపోతే ఫలించే అనుభవంలో మీరు ఉండమే ఉండరు. కనుక మనం ఫలించే వారిని ఉందాం. వెర్రి ద్రాక్షలుగా కాకుండా ద్రాక్ష బల్లిలాగా మనం ఉంటే ఆయనలో అంటు కట్టబడదాము. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటున అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహోన్నతులైన దేవ, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలు పొందాలి. గడిచిన కాలము నీ రెక్కలను భద్రపరిచి ఈ సమయమును ఈ తరుణమును మా ప్రభు మాకు మీరు అనుగ్రహించారు. అందులో బట్టి మేము స్తుతిస్తున్నాము నాయన. మేము మంచి ద్రాక్ష వల్లే వల్ల ఉంటూ సహాయం ఇచ్చాము. వెర్రి ద్రాక్ష వల్లే వల్లే కాక మంచి ద్రాక్ష వల్లి వలె ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉండటం సహాయం చేయండి. నీలో నిలిచి ఫలించే వారి ఉండటానికి సహాయం చేయండి. ప్రభువా, మేము నీలో నిలవకనే ఫలించలేని వారిగా ఉంటున్నాం. నీలో నిలిచి ఫలించి అభివృద్ధి పొంది నీ నామాన్ని మహిమ తెచ్చే బిడ్డలుగా మార్చబడటకు సహాయం చేయమని కృప చూపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామను నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం, సమాధానం ఇక్కడ కూడా మనకును గ్రామస్తులకి సకల పరిశుద్ధులకి సదా తోడు నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.